మధురవాడ అయోధ్య నగరంలోని విజయదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయ పుష్కర వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పారాయణం వార్షిక కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. ది గ్లోబ్ స్కూల్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ బోను వెంకట్రావు అనురాధ దంపతులు మధురవాడ అయోధ్య నగరంలోని పాఠశాల ఎదురుగా విజయదుర్గ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. 2010లో నిర్మించిన ఈ దేవాలయంలో లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి నాగబంధ విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణ దేవతలుగా ప్రతిష్ఠించారు. ప్రతి ఏటా వార్షికోత్సవ వేడుకలను ధర్మకర్తలుగా బోను వెంకట్రావు అనురాధ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పుష్కర వార్షికోత్సవ వేడుకలను 3 రోజుల పాటు జరిపారు. వేడుకల్లో ఆఖరి రోజు వేదపారాయణం వార్షిక కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ పాల్గొని విజయదుర్గ మల్లికార్జున దివ్యమంగళ విగ్రహాలకు పుష్పాంజలి, ది గ్లోబ్ స్కూల్లో ప్రతిష్ఠితమైన సప్తమేధ గణసహిత జ్ఞాన సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేశారు. భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోను వెంకట్రావు అనురాధ దంపతులు, కృష్ణమూర్తి నాయుడు అప్పమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలో మంగళ వాయిద్యాల నడుమ వేడుకలు శోభాయమానంగా జరిగాయి. పుష్కర వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారని శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ది గ్లోబ్ స్కూల్ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి చక్కని విద్యను అందిస్తున్నారని యాజమాన్యాన్ని అభినందించారు. ప్రతిరోజు విద్యార్థులతో భగవద్గీత శ్లోకం చదివించి తరగతులు ప్రారంభించడం ఎంతో అభినందనీయమని అన్నారు. విశాఖపట్నం మధురవాడలో ఉన్న ద గ్లోబల్ స్కూల్ అనేది చాలా గొప్పగా వినూత్నమైన విద్యా పద్ధతుల్ని అవలంబించి ప్రతి ఒక్కరికి విద్యను నేర్పించే విధంగా చిన్నపిల్లలు బాగా చదువుకునే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎంతో సహకరిస్తున్నారు. ఈ స్కూల్ అనేది విశాఖ శ్రీ శారదాపీఠానికి వారి యాజమాన్యం విశాఖ శ్రీ శారదాపీఠానికి ఎంతో భక్తులు. వారి స్కూల్ సందర్శన చేయాలని అదేవిధంగా విజయదుర్గ మల్లేశ్వర స్వామి 12వ మహాకుంభాభిషేకానికి రావడం కూడా జరిగింది. ఇటువంటి విద్యా సంస్థలు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి వాడికి ప్రతి పిల్లవాడికి కూడా ప్రతిరోజు ఉదయం భగవద్గీత శ్లోకం నేర్పించి దాని తర్వాత విద్యాభ్యాసానికి ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అటువంటి విద్యా సంస్థలు మరింత అభివృద్ధి చెందాలి. హిందూ తత్వాన్ని సనాతన తత్వాన్ని ప్రతి ఒక్కరికి అవలంబించే విధంగా ప్రతి ఒక్కరికి అందించే విధంగా విద్యాభ్యాసంలో ముఖ్యంగా ఉండాలి. కాబట్టి మన యొక్క సంస్కృతిని ఈ స్కూల్ ద్వారా మరింత విస్తృతం చేయాలని వారిని మేము సూచన చేశాము. 12 ఏళ్లుగా ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధానార్చకులు రంపా వామనశర్మ, వేద పండితులు జాడ సూర్యనారాయణ శాస్త్రులు అన్నారు. అమ్మవారు ఎంతో మహిమగల తల్లి అని, స్వామి అమ్మవారిల కృప ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు. పుష్కర వార్షికోత్సవ మహోత్సవముల సందర్భంగా పలు ప్రదేశాల నుంచి ఇక్కడికి ఋత్విజ గణాన్ని మరియు దేవాలయ అభివృద్ధి భక్తుల అభివృద్ధి మరియు ఇక్కడ ది గ్లోబ్ స్కూల్ విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా శుభం చేకూరాలని
దైవీ శక్తిని పెంపొందింపజేయడానికి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా మూడు రోజులు వారు కుటుంబీకులైనటువంటి బీవీ రావు గారు వారి భార్య అయినటువంటి అనురాధ నక్షత్రాన్ని పుట్టింది కదా ఆలస్యంగా చెబుతున్నాను అనురాధ అన్నటువంటి నామధేయులతో మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి ప్రసాదం ఇప్పటికి కొన్ని సంవత్సరాలకి పూర్వం 30 సంవత్సరాలకి పూర్వం రాజాం వచ్చి రాజాం దగ్గర పెదపాలవలస వారి గ్రామం మాకు వాళ్ళ నాన్నగారు తాతలు ఇల్లు కట్టించారు ఆ యొక్క సంతోషంతో రాజాంలో పోల్పల్లమ్మ అమ్మవారి గుడి దగ్గరే మొట్టమొదటి దుర్గామాల వేసుకుని దుర్గాదేవి ఆలయం ఆ మాలతోని ఆయన అందుకే మాల వేయించుకున్నారేమో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయ నిర్మాణం చేసి మనకి విశాఖ శారదాపీఠలు ఉత్తరాంధ్ర శారదాపీఠలు వారు వచ్చి ఇక్కడ ఈ దేవాలయ నిత్యోత్సవాలకి కావలసినటువంటి సందర్భోచితంగా వాక్కులను అందజేశారు అదే కాకుండా ఆ యొక్క గ్లోబ్ స్కూల్లో ఉండుకోబడినటువంటి పిల్లలకి ఆధ్యాత్మిక ఆతి భౌతిక తాపత్రయ నవరవ జనితమైనటువంటి హైందవ సాంప్రదాయ సంస్కృతి సనాతన ధర్మాల్ని బోధించి మనందరికీ ఒక వరవడిగా తావు చూపించినటువంటి స్వామీజీ వారికి అక్కడ ఉన్నారు చూస్తుంటారు వారు కూడా ధన్యవాదాలు. అలాగే ముందు రోజు నుంచి కూడా అంకురార్పణలు మహాసంకల్పం కుచ్చత్రయం పరిషత్ ప్రాయశ్చిత్తాలు పుణ్యాహవాచనలు ధ్వజారోహణ మండపావాహనలు అగ్నిముఖాలు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండవ రోజు కూడా శాంతి మంత్రాలు వేద పారాయణలు అలాగే అమ్మవారికి ఇష్టమైనది హోమాలు తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు మూడవ రోజు సందర్భంగా అమ్మవారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు పార్వతీ పరమేశ్వరులకి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అలాగే హోమగుండంలో హోమాలు ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఋతుభుజులందరూ కూడా సహాయ సహకారములతో అలాగే ది గ్లోబ్ స్కూల్ యాజమాన్యం బివి రావు గారు బోను వెంకట్రావు గారి యొక్క దంపతులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కర వార్షికోత్సవ వేడుకలకు పరిసర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా హాజరయ్యారు. వేద పండితులు జాడ బాలచంద్ర మౌళీశ్వర శర్మ తదితర పండితులు పూజాధికారులను నిర్వహించారు.